తలసాని మధుసూదన్ నేను పటాన్చెరు నివాసిని నేను ఇక్కడ పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నా ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ విషయంలో ఇప్పుడైతే జీహెచ్ఎంసీ ఎన్నికలు కార్పొరేటర్ విషయంలో విషయానికి వస్తే మా పటాన్చెరులో కొన్ని రోజులుగా మేము గత ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు శంకర్ యాదవ్ గారు గెలుపొందారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇక్కడ కార్పొరేటర్ ఎలక్షన్లలో ముఖ్యంగా మా పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారు అలాగే ఇంకా ఇతర ముగ్గురు నాయకులు బరిలో ఉన్నారు అధిష్టానం వద్ద చివరగా రెండు పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి మాకు సమాచారం అందింది స్థానికంగా జీహెచ్ఎం సెలక్షన్ దగ్గరగా ఉన్నాయి మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది పోటీ అనేది ఇక్కడ తప్పకుండా మా అన్న దేవేంద్ర రాజు గారికి సీటు వచ్చినట్లయితే తప్పకుండా అన్నకి టోటల్ పటాన్చెరు గ్రామం అంతా ఒకే సైడ్గా ఉండి నిలబడి గెలిపిస్తామని చెప్పేసి మాకు చాలామంది అన్ని రకాల కుల పెద్దలు కానీ ముస్లిం నాయకులు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము గెలిపిస్తామని చెప్పేసి మాకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది స్థానికంగా ప్రధాన సమస్యలు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలా లేకపోతే మాటలకే పరిమితమైన కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేల పనితీరు కానీ ఇప్పటి వరకు కార్పొరేటర్ విషయం వస్తే మా పటాన్చెరులో ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు కేవలం మైపాల్ రెడ్డి గారు వల్ల మాత్రమే మా నాయకుడు అందరి మధ్యలో నిలవ ప్రజానాయకుడు ఆయనే అందరి మధ్యలో నిత్యం ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనే అన్ని సమస్యలు కానీ పటాన్చెరులో ఎలాంటి సమస్యలున్నా కాలనీలల్లో బస్తీలల్లో ఎటువంటి సమస్యలున్నా ఆయనే వచ్చి ఆయన దగ్గరికే వెళ్ళి మేము ఆయన ద్వారానే మొత్తము సమస్యలు పరిశీలించడం జరిగింది స్థానికంగా రోడ్ల సమస్య కానీ కరెంట్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇలాంటి ఏమన్నా అంటే తీర్చారా లేకపోతే అలానే ఉన్నాయి సమస్యలు ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వస్తే మేము మాకు ఇప్పుడు 30 సంవత్సరాలు దాదాపు మేము 16 సంవత్సరాలుగా నేను ఇక్కడ సొసైటీలో సమాజంలో మేము చూస్తూ ఉన్నాము వేరే కార్పొరేటర్ల విషయాల్లో కానీ మళ్ళీ ఎమ్మెల్యేల విషయాల్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా పటాన్చెరులో మా గూడెంపాలన చేసినంత అభివృద్ధి ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కానీ చేయలేరు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు వచ్చిన ఫండ్ అనుగుణంగా వాళ్ళు చేశారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఒక గ్రామ మా పటాన్చెరు ఒక గ్రామాన్ని మంచి సిటీ లాగా తీర్చిదిద్దిరు ప్రతి ఊరు ప్రతి కాలనీల డ్రైనేజ్ విషయాల్లో కానీ రోడ్డు విషయాల్లో కానీ మల్టీ ఫంక్షనల్ కానీ జిమ్ములు కానీ ప్రతి విషయంలో గూడెంపాలన గారు మాకు యువతకు ముందుగా పెట్టి మా అందరికీ అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే స్థానికంగా మనకున్న యువ మినిస్టర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు పనితీరు అంటే మెట్రో లాంటివి స్టార్ట్ చేయడం కానీ కేబుల్ బ్రిడ్జ్ ఐటీ టవర్స్ స్థానికంగా కొత్త కొత్త సంస్థలు తీసుకురావడం ముఖ్యంగా మా పటాన్చెరు విషయంలో మాకు మాది దాదాపు మా పటాన్చెరుకి 400 నుంచి 600 సంవత్సరాల చరిత్ర ఉంది మా పటాన్చెరు విషయంలో చెరువులలో విషయాలకు వచ్చే వరకు ఈరోజు మంచి చెరువులను ఆధునిక రీతిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు అదే రకంగా పార్కుల విషయాల్లో కానీ యువతకు ఏదన్నా మాకు పటాన్చెరులో అసలు ఇంటర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ లేకుంటుండే ఇంటర్ కాలేజ్ ఉన్నా కూడా చాలా తక్కువ మంది పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తూ ఉండే కానీ ఇప్పుడు మంచి కార్పొరేట్ పద్ధతి రకంగా మా పటాన్చెరుల ఇంటర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ ఇప్పుడు కొత్తగా పీజీ కాలేజ్ కూడా మా పటాన్చెరులోనే అభివృద్ధి చెందారు పెట్టారు అభివృద్ధి చేశారు మేము మా యువత కూడా మా పటాన్చెరు విద్యార్థులు కూడా ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా అలాగే కార్మికుల విషయాలు వచ్చే వరకు చాలా వరకు రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత లోపల ఉన్న కంపెనీలన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఓల్టాస్ కానీ నావపన్ కానీ ఇట్లాంటి చాలా మంది శానిటరీ మంచి మంచి కంపెనీలు అన్ని తీసేసారు ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో మనకు ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ అని కానీ లేకుంటే ఇక్కడ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా వివిధ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి మా పటాన్చెరు యువతకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తూ మా నాయకులు మా అందరికీ నిత్యం తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు స్థానికంగా జీహెచ్ఎంసీ దగ్గరకు వస్తున్నారు డిసెంబర్ 1 అన్నారు మొన్న దుబాకులో జరిగిన ఎలక్షన్ ఇక్కడ దెబ్బ పడే అవకాశం ఉందా టీఆర్ఎస్ కు మా పటాన్చెరులో
ఇప్పటి వరకు ఎలా లోకల్ కార్పొరేటర్ విషయం వచ్చే వరకు పార్టీ అనేది మాత్రం ఏది ఉండదు. మా లోకల్ విషయం మా లోకల్ మా ఊర్లో మాత్రం ఎప్పుడు నేను పార్టీ విషయాలకు ఏం సంబంధం ఉండదు. క్యాండిడేట్ విషయంలోనే ఉంటుంది. క్యాండిడేట్ ఎవరినైతే ప్రకటిస్తారో ఊరంతా కలిసి వన్ సైడ్ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. కుల సంఘాలు అన్ని రకాల మతస్థులు కానీ ప్రతి ఒక్కరు కానీ క్యాండిడేట్ని చూస్తారు. కానీ ఎట్లాంటి కుల మతాలకు తావివ్వరు, ఎటువంటి పార్టీలకు మాత్రం ఇక్కడ అవకాశం ఇవ్వరు. ఎవరికి ఎవరు అనేది మాత్రం డిసైడ్ చేస్తారు. వాళ్ళ క్యాండిడేట్లకు ఎటువంటి చరిత్ర విషయంలో ఎట్లాంటి బ్యాడ్ లేకుండా ఉంటే వాళ్ళకు తప్పకుండా సపోర్ట్ చేసి వన్ సైడ్ వాళ్ళకి గెలిపిస్తారు. స్థానికంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ స్టేట్ బడ్జెట్ నుంచి రావాల్సిన నిధులు కానీ అంటే రావాల్సిన వాళ్ళకి చెందుతున్నాయి, లేకపోతే మధ్యవర్తులు మింగిస్తున్నారు ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యూషన్ లో? మా పటాన్చెరులో మేము ఒకటే చెప్తాము, మా మైపాలన్న వాళ్ళ సోదరుడు మదన్న నిత్యం పబ్లిక్లో ఉండేసి పైనుంచి వచ్చే ప్రతి రూపాయిని మాకు అభివృద్ధి మా కంటి కనబడేటట్టు చూపిస్తున్నారు. వారు రూపాయితో రూపాయి కొన్ని విషయాలలో వాళ్ళ సొంత నిధులు కూడా పెట్టుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మేము ఈ కాలంలో మేము ప్రతి ఒక్కరికి చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఎక్కడ వరకు ఏమందుతుంది అనేది మేమంతా చూస్తున్నాం. కేవలం మైపాలన్న మాత్రమే మా పటాన్చెరుని అభివృద్ధి చేసిండు. ఎప్పుడు మేము మైపాలన్నతో 100% ఉంటాం. మా విషయంలో కూడా మేము కూడా ఒక క్యాండిడేట్, మా అన్న కంటెస్టెంట్, మేము కూడా తప్పకుండా టికెట్ ఎవరికి వచ్చినా మేము తప్పక వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాము, అభివృద్ధి పదంలో మేము కూడా ముందుంటాం. ఫైనల్ గా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలకు సానుకూలంగా ఉందా లేదంటారా? టీఆర్ఎస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు వరకు కూడా పబ్లిక్ల విషయంలో మీరు ఎక్కడికి వచ్చినా మీతో పాటు నేను కూడా వస్తా, ప్రతి ఇంటికి వెళ్దాము, బస్సీలకి వెళ్దాము, స్లములకి వెళ్దాము, కార్పొరేట్ మనుషుల దగ్గరికి వెళ్ళి మేము బీజేపీకి వెళ్ళి వస్తాము లేకుంటే ఇంకోటి అనేది మాత్రం అది చూడడం మాత్రము పబ్లిక్ని అయోమయం గురి చేస్తున్నారు. మీరు ఒకసారి మాతో రండి, మేము తీసుకెళ్తాం, మేము చూపిస్తాం. లాక్డౌన్ టైంలో మేము తీసుకెళ్ళి మా టీఆర్ఎస్ వాళ్ళే మేము మైపాలన్న కానీ మదన్న కానీ మేము మా దేవేంద్రరాజు అన్న మా ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకెళ్ళి మేము మాత్రమే చేసినాము. ఆ రోజు ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాలేడు, ఇళ్లలో దాసుకుర్రు ఎవరు కూడా ముందుకు రాలేరు. మేము మా టీఆర్ఎస్ వాళ్ళు మేము ఒక ఫౌండేషన్, ఒక మానవతా దృక్పథంతో ప్రతిరోజు ప్రతి దగ్గర ప్రతి కాలనీల బస్సీల ఏ రోజున్నా వాళ్ళు డ్యూటీలు లేని వాళ్ళకి పైసలు జీతాలు లేని వాళ్ళకి వాళ్ళకి కిరాణా సామాన్ బియ్యం కూరగాయలు ప్రతిరోజు వాళ్ళ ఇల్లు వాళ్ళ కడుపు నింపినాం. మాకు అడిగే ఒక రైటు మాకు మాత్రమే ఉంది, అది మాత్రం ఖచ్చితంగా బల్ల కుదిరాలి మేము చెప్తున్నాం. ఎక్కడికైనా సరే మీరు ఎవరైనా తీసుకొని వచ్చినా వాళ్ళ ముందు మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.